हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनमु चिन्न पिल्ललु लंगा पैन वेसुकुने ब्लौज इक्कड नेनु चूपिस्तुन्नट्टु नेक् भागंलो कानी चंक भागंलो कानी स्टिचेस अनेटिवि एक्कडा कनपडवु। शोल्डर पैन सैड्स गानी एक्कडा पीसेस कूडा मनकु कनपडवु। इंत नीट फिनिशिंग तो मीकु चेसुकोवालनि उंदा? अयिते मनमु वीडियोलोकि वेल्लिपोदां। लाइनिंग क्लॉथ ने इला फोर फोल्डिंग्स चेसुकोवाली। अंटे इप्पुडु लेंथ वच्चेसी 9 इंचेस चेस्तुन्नानु। अंटे इटु वैपु आर्म होल वैपु कूडा लेंथ अनेदी 9 इंचेस पेट्टुकुंटुन्नानु। एंदुकंटे लाइन अनेदी चक्कगा रावडं कोसमु इक्कड डाउन पार्ट लो 1.5 इंच पेड़ुतुन्नानु कदा, आ 1.5 इंच मनमु लोपलिकी फोल्ड चेसेस्तां अन्नट्टु। अंटे चिन्न पिल्ललकी कोंचेमु एक्कुव पेट्टुकोवाली। शोल्डर वच्चेसी 4 इंचेस, अलाने आर्म होल 4 इंचेस तीसुकुंटुन्नानु। अलाने मन चैनल फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळु तप्पकुंडा सब्स्क्राइब चेयडं मर्चिपोकंडि। इक्कड नेनु 4 इंचेस पेट्टुकुंटुन्नानु, एंदुकंटे जस्ट लाइन चक्कगा रावडं कोसमु। शोल्डर 4 इंचेस कदा, अंते जस्ट डाट पेट्टुकुन्नानु। इप्पुडु ई 2 पॉइंट्स कलिपेसुकोवाली। चेस्ट वच्चेसी 5 इंचेस, आर्म होल दग्गर 2 लाइन्स इला कर्व तोटि कलिपेस्तुन्नानु। इप्पुडु चेस्ट दग्गर एंत तीसुकुन्नामो डौन पार्ट लो कूडा अंते तीसुकोवाली। इक्कड स्केल विड्त वच्चेसी नेनु स्टिचेस लोकि तीसुकुंटुन्नानु। नेक् विड्त वच्चेसी 2 इंचेस, अलाने फ्रंट नेक् बैक नेक् सेम तीसुकुंटुन्नानु 2 इंचेस। इला 2 इंचेस तीसुकोनि ओक बाक्स प्रिपेर चेसुकोवाली। తర్వాత మనకు రౌండ్ షేప్ అనేది బాగా బ్రాడ్ గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలంటే ఇంకొంచెం పైకి కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేస్తున్నాను, మార్క్ చేసుకునే విధంగా కట్ చేసేస్తున్నాను నేను। ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకోవాలనుకుంటే అప్పుడు నెక్ విడ్త్ అనేది 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది। ఇలా చెస్ట్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి, అలానే లెంగ్త్ దగ్గర కూడా మార్క్ పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్। బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ చేస్తున్నాను। ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 2 ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను। అంటే ఎగ్జాక్ట్ కాకుండా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసము 2 ఫోల్డింగ్స్ చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను। ఇది కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను। మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని పైన లైనింగ్ పెట్టుకొని సైడ్స్ వచ్చేసి 1/2 ఇంచ్, ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి। షోల్డర్ దగ్గర కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి। ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి। షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర పీసెస్ కనపడకుండా ఉండడానికి ఇలా స్టిచ్ చేస్తున్నాము। ఇప్పుడు డౌన్ పార్ట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకుంటున్నాము। ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము ఫ్యాబ్రిక్ని టర్న్ చేస్తాం, అప్పుడు స్టిచ్చెస్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి, బయటకి పీసెస్ కానీ స్టిచ్చెస్ కానీ ఏవి కనపడవు, నీట్గా ఉంటుంది। ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ని అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాము। ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు డిజైనర్ బ్లౌజ్ ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు। నెక్ పార్ట్ ఆర్మ్ హోల్ పార్ట్లో కొంచెము లైట్గా ఇలా కట్ చేసుకోవాలి। మనం అంటే బ్యాక్ టర్న్ చేస్తామని చెప్పాను కదా, ఇలా షోల్డర్ దగ్గర జస్ట్ అలా కట్ చేసుకోవాలి, దానివల్ల ఈజీగా ఫ్యాబ్రిక్ అనేది టర్న్ అవుతుంది, షేప్ అనేది మనకు కరెక్ట్గా కనిపిస్తుంది। ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకోవాలి। ఈ టర్న్ చేసుకునేటప్పుడు కార్నర్స్లో ఇవంతా నీట్గా టర్న్ చేసుకుంటే షేప్ బాగా కనిపిస్తుంది।
బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన లైనింగ్ లైనింగ్ వచ్చేసి ఇలా బ్యాక్ నెక్ పీసెస్ ఇలా ఎదురెదురుగా వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఇలా నేను ఎలా మార్క్ చేశానో అలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డౌన్ పార్ట్ ఓపెన్ ఉంటుంది, ప్లస్ హుక్కులు ఓపెన్ చేశాం కదా, హుక్కుల పట్టికి కాజాల పట్టి అటువైపు కూడా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నేను సైడ్ ఆర్మ్ హోల్, షోల్డరు, నెక్ ఇంత మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ టూ పీసెస్కి స్టిచ్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇది ఆర్మ్ హోల్ దగ్గర నెక్ వైపు ఇలా కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ టూ పీసెస్కి టర్న్ చేసి పెట్టుకోవాలి. హుక్స్ల పట్టి కోసం 1 ఇంచ్ విడ్త్తో ఇలా పీస్ తీసుకోవాలి. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన ఇలా పీస్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్టార్టింగ్ లో కొంచెము వదిలి స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా కొంచెం పైన వదిలి కార్నర్ లో 1/2 ఇంచ్ లీవ్ చేసి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ దారాల పట్టి కోసం ఇలా 3 ఇంచెస్ విడ్త్తో ఒక పీస్ తీసుకున్నాను. దాన్ని డబల్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా. ఇప్పుడు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే డౌన్ లో పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి. హుక్కుల పట్టికేమో పీస్ వచ్చేసి పైన పెట్టాము, ఈ దారాల పట్టికి డౌన్ పెట్టి ఒక స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, లైన్ చేస్తున్నాను, ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైనా 1/2 ఇంచ్ లీవ్ చేశాను కదా, అది జస్ట్ టర్న్ చేసిన తర్వాత లోపలికి మడిచి స్టిచ్ చేయడం కోసము అలా లీవ్ చేశాను. ఇప్పుడు హుక్స్ల పట్టికి ఇలా ఒక లైన్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పీస్ని ఇలా టర్న్ చేసుకొని అక్కడ ఎడ్జ్లో ఆ క్లాత్ మీద ఏదైతే పీస్ స్టిచ్ చేసుకున్నామో ఆ లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ చేసుకోవాలి, ఎడ్జ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనము నెయిల్తో ఇలా అనుకుంటూ స్టిచ్ చేసుకుంటే ముడతలు లేకుండా నీట్ గా వస్తుంది. ఇప్పుడు హుక్కుల పట్టికి మనము ఆ ఏదైతే ఎక్స్ట్రా పీస్ తీసుకున్నామో ఆ పీస్ను మొత్తం లోపలికి పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి నేను 2 ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అంచు ఉన్న పీస్ తీసుకోలేదు నేను. ఇప్పుడు సెల్వేజ్ వస్తుంది కదా క్లాత్ కి, ఆ సెల్వేజ్ వచ్చిన పీస్ తీసుకుంటే ఇలా 2 ఫోల్డింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను సెల్వేజ్ లేని పీస్ తీసుకున్నా కాబట్టి ఆ పీసెస్ అన్ని బయటకు రాకుండా 2 ఫోల్డ్స్ చేశాను. ఇలా చివరికి వచ్చే వరకు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసి లోపలికి మడిచేస్తున్నాను. మనకు హుక్స్ పట్టి పైకి కనిపిస్తుంది కాబట్టి స్టిచ్ అనేది నీట్ గా చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి మనము 3 ఇంచెస్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే కింద పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము స్టిచ్ చేసుకున్న దాన్ని ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో ఆ స్టిచ్ పైకి మాత్రమే రావాలి. ఎక్స్ట్రా పీస్ అనేది ఎడ్జ్ అనేది ఎక్స్ట్రా పీస్ యొక్క ఎడ్జ్ మనం స్టిచ్ చేసుకున్న ఆ స్టిచ్ పైకి మాత్రమే రావాలి. చూడండి, ఇలా అక్కడ ఒక ఎడ్జ్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా పీస్ మడిచాం కదా, ఆ ఎక్స్ట్రా పీస్ మీద ఒక స్టిచ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని ఇలా లోపలికి మడుచుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ పట్టికే మిడిల్లో ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇదేమో థ్రెడ్స్ పట్టి, ఇదేమో హుక్కుల పట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ డౌన్ పార్ట్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు ఇలా బ్యాక్ పార్ట్ 2 పీసెస్కి, ఫ్రంట్ పార్ట్ 1 పీస్కి, ఇలా 3 పీసెస్కి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ డౌన్ పార్ట్లో నేను 1/2 ఇంచ్
విత్ తో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా 3 పీసెస్ కి స్టిచ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ 1.5 ఇంచ్ లోనే 2 ఫోల్డింగ్స్ చేసి స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ విత్ తోటి ఒక స్టిచ్ ఇలా ఎక్స్ట్రా, ఇంకా మిగిలినంతా ఏదో మడిచి ఇక్కడ వరకు మడిచి ఒక స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము బ్యాక్ పార్ట్ డౌన్ పార్ట్లో 1/2 ఇంచ్ విడ్త్ తోటి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ వరకు లోప ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ వైపు సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి 2 పీసెస్కి, ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా హుక్స్ పట్టి దారాలు పట్టి రెండు ఈక్వల్గా ఉండేలా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్స్ అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ 2 నెక్ పీసెస్ వచ్చేసి ఇలా ఎదురెదురుగా వచ్చేటట్టు, అంటే హుక్కులు పట్టి దారాలు పట్టి ఎదురెదురుగా వచ్చేటట్లు పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ దగ్గర అస్సలు మనకు పీసెస్ అనేటివి బయటకు కనపడవు. చంక భాగంలో చూడండి, ఎక్కడ మనకు స్టిచ్ అనేది కనపడదు. అలా ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్స్ కూడా మనకు ఎక్కడ పీసెస్ అనేది కనపడట్లేదు చూడండి. ఈ మెథడ్లో కుట్టుకుంటే మనకు చాలా నీట్గా ఉంటుంది, పిల్లలకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. ఇటువైపు కూడా 1 ఇంచ్ లీవ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. 4.5 ఇంచ్ లెంగ్త్తో ఫ్రంట్ మిడిల్ పార్ట్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి టక్స్ స్టిచ్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్ కూడా 2 పార్ట్స్కి 2 టక్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ టక్స్ వచ్చేసి ఎలా అంటే, ఇలా మిడ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఇలా కొంచెం వెడల్పు రావాలి, షేప్ అనేది ఇలా రావాలి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనకు నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.